అందరికీ ప్రైజ్ లార్డ్ సెప్టెంబర్ 27 ఈరోజు దేవుని వాగ్దానము మీరు దుఃఖపడకుడి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నందుదురు నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనము మీరు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దుఃఖపడుతున్నారు కదా మీ పిల్లలను బట్టి దుఃఖపడుతున్నారు కదా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆవేదన చెందుతున్నారు కదా దేవుని వాక్కు నీతోనే మాట్లాడుతుంది దుఃఖపడుట వలన నీ సమస్య తొలగిపోదు నీ ఇబ్బందుల నుండి బయటికి రాలేవు నీవు ఎప్పుడైతే దేవుని యందు ఆనందించడం అలవాటు చేసుకుంటావో తప్పకుండా మీ శరీరానికి బలం కలుగుతుంది మీ అనారోగ్య స్థితిని బట్టి కృంగిపోవద్దు తప్పకుండా దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు మీ ఆర్థిక పరిస్థితిని సరిచేస్తాడు మీ పిల్లల జీవితాన్ని ఉన్నతంగా చేస్తాడు అందుకే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి తప్పకుండా మీ జీవితాల్లో బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు తప్పకుండా మీరు బలపరచబడతారు ఉన్నత స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమేన్ ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి లైక్ చేయండి ఆమేన్ అని కామెంట్ చేయండి ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి